హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సయ్యద్ జర్నీ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మైలావరం డ్యామ్ ప్లాన్ చేశాను, అందుకోసం ఇక్కడ వచ్చాను. పదండి, మీకు చెప్తా దీని గురించి. ఇదే ఫ్రెండ్స్ మైలావరంకి వెళ్ళే దారి. అటు ఇటు పైనుంచి పైకి వెళ్ళాలి. ఫ్రెండ్స్, మనం ఈ మైలావరం డ్యామ్ ఎలా రావాలంటే ముందుగా జమ్మలమ్ముడుగు రావాలి. జమ్మలమ్ముడు నుంచి ఒక 8 కిలోమీటర్లు ఉంటుంది ఈ మైలావరం డ్యాము. మైలావరం గ్రామంలోని నిర్మించారు ఈ మైలావరం డ్యామ్ను. ఇలా ముందుకు రాగానే ఒక మ్యూజియం కనొస్తుంది మనకు. ఇది చాలా పురాతనమైన మ్యూజియం ఇది. ఫ్రెండ్స్, ఈ మ్యూజియంలో మనకు గండికోటలో దొరికినటువంటి పురాతనమైన వస్తువులు, శిల్పాలు, ముఖ్యమైన వస్తువులను ఇక్కడ భద్రపరచడం జరిగింది. ప్రస్తుతమైతే ఈ మ్యూజియంను క్లోజ్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఈ మ్యూజియంలో పైకప్పులు దెబ్బతినడం వల్ల క్లోజ్ చేశారు. అందుకోసం ఇక్కడ లోపలికి వెళ్ళడానికి లేదు. అలా కొంచెం ముందుకు వెళ్తే మనకు చూడండి, ఇటు పక్క నుంచి మనం వెళ్తే కొంచెం ముందుకి మైలావరం డ్యామ్ కానొస్తుంది. చూడండి, ప్రస్తుతం అయితే ఇక్కడ నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. డ్యాంలో నీళ్లు తక్కువ ఉండడం వల్ల జనాలు కూడా ఎక్కువ రాలేదు. చూడండి, ప్రస్తుతం అయితే ఈ మైలావరం డ్యాంలో నీళ్లు చాలా వరకు తక్కువ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ మైలావరం డ్యాము 1921-22 చివరి నాటికి ప్రాజెక్ట్ నిర్మాణము పూర్తి చేశారు. మైలావరం డ్యామ్ రిజర్వాయర్ 75 ఎకరాల సాగునీటి అందించడం కోసము ఈ మన కడప జిల్లాలో ఉన్న మైలావరం గ్రామంలోని ఈ మైలావరం డ్యాము నిర్మించడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు ఇక్కడ నుంచి గండికోట కూడా కనిపిస్తుంది. చూడండి, మైలావరం డ్యాంకు దగ్గర చూడండి గండికోట. ఈ మైలావరం డ్యామ్ వచ్చేసి గండికోటకు ఒక 8 కిలోమీటర్లు ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ మైలావరం డ్యామ్ గురించి చెప్పాలంటే మీకు ప్రధానంగా ఈ మైలావరం డ్యామ్ వచ్చేసి రెండు కాలువలను కలిసి ఉంటుంది. ఎంఆర్ సౌత్ కెనాల్ అండ్ ఎంఆర్ నార్త్ కెనాల్. మొత్తం 50,000 ఎకరాలు విస్తీర్ణం కలిగి ఉంటుంది ఈ మైలావరం డ్యామ్. చూడండి, ప్రస్తుతం నీళ్లు చాలా తక్కువగా ఉంది. చూడండి, చాలా పురాతనమైనది కాబట్టి సరిగా లేదు రోడ్డు కూడా. అయితే గేట్స్ క్లోజ్ చేసినారు, ఎందుకంటే నీళ్లు ఎక్కువ లేదు కాబట్టి గేట్ ఓపెన్ చేయలేదు. ప్రస్తుతము గేట్ క్లోజ్ చేసి ఉన్నారు కాబట్టి మీకు కూడా చూపించలేదు, అందుకోసము అటు పక్క వెళ్ళలేదు. ఫ్రెండ్స్, చాలా వరకు తక్కువ ఉండదు. చూడండి ఫ్రెండ్స్, నీళ్లు ఎక్కువ లోతు లేనట్టు కనుస్తుంది, ఎందుకంటే వర్షాలు సరిగా పడడం లేకపోవడం వల్ల నీళ్లు తక్కువ ఉంది. చూడండి, మనం ఒకరోజు ప్లాన్ చేసుకొని గండికోట మైలావరం డ్యామ్ ప్లాన్ చేసుకుంటే రెండు ఒకే రోజు కవర్ చేసుకోవచ్చు. చూడండి, బాగుంది కదా ఈ మైలావరం డ్యామ్. అందరితో కలిసి ఫ్యామిలీతో వస్తే ఇంకా బాగా ఉంటుంది. చూడండి, పదండి అటుపక్క పోయి చూద్దాము. ఫ్రెండ్స్, ఈ మైలావరం డ్యామ్ చూడడానికి చాలామంది వస్తుంటారు. మన కడప జిల్లా నుంచి, జమ్మలమ్ముడు నుంచి చాలామంది వస్తూ ఉంటారు చూడడం కోసము. బాగుంది కదా, చాలా పురాతనమైన మైలావరం డ్యామ్ ఇది. చూడండి గ్రామము, ఇటు పక్క నుంచి చూస్తాం. ప్రజెంట్ అయితే ఇటు పక్క కూడా నీళ్లు లేవు. చూడండి ఫ్రెండ్స్, మేము వచ్చేటప్పటికి ఇక్కడ ముందు ఎక్కువ నీళ్లు ఉన్నప్పుడు బోటింగ్ కూడా ఉండింది సౌకర్యము, కానీ ఇప్పుడు నీళ్లు తక్కువ ఉండడం వల్ల బోటింగ్ సౌకర్యం కూడా తీసేసినారు పూర్తిగా. చూడండి, తాగునీటి సరఫరా కోసము నిర్మించడము ఈ మైలావరం డ్యాము. మన కడప జిల్లాలోని నిర్మించబడిన ఈ మైలావరం గ్రామంలో ఈ మైలావరం డ్యాము చాలా దగ్గర కదా, అందరూ రండి వచ్చి చూడండి, బాగుంది కదా. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.